ఆల్రైట్ కామారెడ్డి వెళ్దాం. కామారెడ్డిలో మా ప్రతినిధి రెహనా సిద్ధంగా ఉన్నారు. రెహనా అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కామారెడ్డిలో నట్టు నట్ నడుస్తోంది. రెహనా ఏంటి సిచువేషన్? ఉన్నట్టుండి అనూహ్యంగా బీజేపీ లీడ్ లోకి వచ్చింది. ఏంటి ఎన్నో రౌండ్ నడుస్తోంది? देवी कामारेड्डी फस्ट रौं मोदल दगर ना होराहोरी ट्रयांगल फैट अट मुख्यमंत्री अभ्यर्थि टीपीसीसी चीफ रेवंत रेड्डी इट केसीआर मोव बीजेपी अभ्यर्थि वेंकटरमण मत मुगर ट्रयांगल फैट होराहोरी ना मुगर की संबंधी पोल ओटू प्रति रौंड केवल वे तेड़ तो कई मोदी रौं दादा पद पन्डो रौंड वरकू रेवंत रेड्डी लीड मूड वेल नी उ आय మెజారిటీ లీడ్ ఒక్కసారిగా బీజేపీ 10వ రౌండ్ నుంచి పుంజుకుంది. దీంతో ఆయన లీడ్ 293 కి పెరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 13 14 రౌండ్స్ లో బీజేపీ అనూహ్యంగా లీడ్ లోకి వచ్చింది. ఇప్పుడు 2000 ఓట్ల తేడా తోటి లీడ్ లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణ కొనసాగుతా ఉన్నారు. అనూహ్యంగా మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ మూడో స్థానానికి పడిపోవడం అనేది చాలా సంచలనమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. కామారెడ్డిలో ఇద్దరు అభ్యర్థులు అటువైపు రేవంత్ రెడ్డి ఇటువైపు కేసీఆర్ వీళ్ళిద్దరు తోటి బీజేపీ అభ్యర్థి సమానంగా ఈక్వల్ గా ఆయన హోరాహోరి తలపడ్డమనేది అనూహ్యంగా చూడాల్సి ఉంటుంది. ముందు నుంచి కూడా బీజేపీ అభ్యర్థి బలమైన పోటీ ఇస్తా వచ్చారు. గ్యాప్ కూడా ఎక్కడ తక్కువ ఎక్కువగా లేకపోవడం అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ నుంచి 14వ రౌండ్ వరకు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి. 19 రౌండ్లతో పూర్తవుతుంది. సో ఈ నెక్స్ట్ రౌండ్స్ లో ఎలా ఉంటుంది అనేది కూడా ఇంకా మనం ఇప్పటికే అంచనా వేయలేము. బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం లీడ్ లో ఉన్నా తర్వాత ఈ ఫలితాలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముందంజలోకి వస్తారా, ఏమన్నా కేసీఆర్ కి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా మరొక 5 రౌండ్లు పూర్తయితే తర్వాత గాని మనం అంచనా వేయలేము. స్పెసిఫిక్ గా కామారెడ్డికి సంబంధించి చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇంకా జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే జుక్కల్ అదే ఎల్లారెడ్డి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ తన జెండా పాతి ఇటువైపు జుక్కల్లో చూసుకున్నట్లయితే 19 రౌండ్లు ఇప్పటికే ముగిసాయి. దీంతో ఎల్లారె జుక్కల్లో చూసుకున్నట్లయితే 19 రౌండ్లు ముగిసాయి. ఈ సెగ్మెంట్ లో కూడా ముందు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొనసాగారు లీడ్ లో. అయితే ఆ తర్వాత 10-11 రౌండ్లు దాటిన తర్వాత నుంచి కాంగ్రెస్ అనూహ్యంగా ముందుకొచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తన గెలుపు పతాకాన్ని ఎగరేశారని చెప్పాలి. ఇక మరొక అసెంబ్లీ సెగ్మెంట్ ఎల్లారెడ్డి, ఇక్కడ ముందు నుంచి కూడా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యత ముందుకు వెళ్లారు. మదన్ మోహన్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ప్రతి రౌండ్ లో కూడా మదన్ మోహన్ కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యతను ప్రదర్శించారు. 16,000కు పైగా మెజారిటీ ఆయన ఓట్ల ఆధిక్యతంతో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇంకా 1-2 రౌండ్లు కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ మీద అందరి దృష్టి ఉంది. ఇదొక హై వోల్టేజ్ సెగ్మెంట్ గా వీవీఐపీ సెగ్మెంట్ గా భావిస్తూ దీని మీద దృష్టి ఉంది. కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఓడించగలుగుతారా లేదంటే బీజేపీ అభ్యర్థి ఇద్దరిని ఓడిస్తారా అనేది. సో ఈ ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతోంది దేవి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. మరొక 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కావాలి.